ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆర్టీసీని కాపాడుకుంటామని, సంస్థను ప్రైవేటు పరం చేయమని మంత్రి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న బీజేపీ నేతలు కేంద్రం చేస్తున్న పనులను గమనించడం లేదన్నారు. రైల్వేలో ప్రైవేటీకరణ విధానం బీజేపీ రాష్ట్ర నేతలకు కనిపించడం లేదా అన్నారు. ప్రభుత్వంపై విపక్షాలు అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నాయన్నారు. సమ్మెతో ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాలను విపక్షాలు సమర్థిస్తున్నాయా అని ప్రశ్నించారు. ఇతర ప్రైవేట్ వాహనాలు రవాణా వాహనాలు దాదాపు 2000 కూడా 7358 వాహనాన్ని ప్రజల అవసరాల రీత్యా తిప్పడం జరుగుతూ ఉంది. కావటం కార్మిక సంఘాలు లేదా వాళ్ళని అడ్డం పెట్టుకొని అసంబద్ధ ఆరోపణలు చేస్తూ బాధ్యతారాహితంగా ప్రవర్తిస్తున్న ప్రతిపక్షాలకి మేము చెప్పే పూర్తి సమాధానం ఒకటే, మీరు ప్రజల కోణంలో ఆలోచించకుండా, ప్రజల అవసరం అసౌకర్యాన్ని గమనించకుండా యూనియన్లు వెళ్ళిన అసంబద్ధమైన సమ్మెని తద్వారా ప్రజలకి అసౌకర్యం కల్పించాలనుకున్న ఉద్దేశాన్ని మీరు సమర్థిస్తూ ఉన్నారా? మేము అడుగుతా ఉన్న ప్రశ్న, ఏ కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ లేదా లెఫ్ట్ పార్టీస్ కానీ వారి గతంలో పరిపాలించిన రాష్ట్రాల్లో కానీ లేదా ప్రస్తుతం పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కానీ మీ పార్టీని పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కానీ మీ ప్రభుత్వాలు అక్కడ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినాయని నేను అడుగుతా ఉన్నా. ఉదాహరణకి మధ్యప్రదేశ్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ ఆర్టీసీ ఉంది, మీరు విలీనం చేశారా? లేదు. బీజేపీ పార్టీ చాలా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాయి, మీరు విలీనం చేశారు, మీ రాష్ట్రాల్లో చేయలేదు. కమ్యూనిస్ట్ పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో విలీనం చేశారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.